బషీరాబాద్ మండల కంసంపల్లి గ్రామానికి నూతన బస్ సర్వీసులను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి. విద్యార్థులు స్కూల్కి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నందున బస్ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, ఎంఆర్ఓ వెంకటయ్య, రైతు సమన్వయ మండల అధ్యక్షుడు శంకర్ రెడ్డి, సర్పంచ్ శిరీష తదితరులు పాల్గొన్నారు. సహకరించినటువంటి డిపో మేనేజర్ గారికి, సోదరి గ్రామ ఉప సర్పంచ్ గారికి, ఎంఆర్ఓ గారికి, మండలాధికారులందరికీ, గ్రామ పెద్దలందరికీ, అమ్మలందరికీ నమస్కారాలు. మొన్ననే చెక్కుల పంపిణీ ఎకరాకు 4000 ఇచ్చే కార్యక్రమం మన గ్రామంలో ప్రతి రైతు కూడా 4000 ఇచ్చే కార్యక్రమం వచ్చినప్పుడు మా గ్రామానికి బస్సు కావాలని అడిగినారు. చిన్న గ్రామం అయినప్పటికీ కూడా తప్పకుండా బస్సు వేపిస్తా అని చెప్పి హామీ ఇచ్చినాను. ఇచ్చిన ప్రకారంగా మళ్ళా మొన్ననే బస్సు స్టార్ట్ చేసేది ఉండే, ఆ రోజు ఆర్టీసీ కొంచెం మీటింగ్ ఉన్నందున క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈ రోజు వచ్చినాం. బస్సు కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా కూడా ఎక్కడికి 4000 రూపాయలు ఎవరైనా తప్పిపోయినట్టుంటే ఎంఆర్ఓ ఇక్కడనే ఉన్నారు. యూలు అన్ని కంప్లీట్ అయినాయి కదా, ఇక్కడ ఉంటే కూడా వాళ్ళకు దగ్గరుండి, ఎందుకంటే ఇది ఒకసారి ఇచ్చి ఆగిపోయేది కాదు, ఇది ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఈ పైసలు. మళ్ళా నవంబర్లో మళ్ళీ పైసలు వస్తాయి, అంటే నవంబర్లో పైసలు వచ్చే వరకు ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో అందరు క్లియర్ చేసి ఉంచాలి. ఎందుకంటే ప్రతిసారి మరి సంవత్సరానికి 2 పంటలకు పైసలు ఇస్తారు కాబట్టి, మరి ఎవరైతే రాని వాళ్ళు ఉంటే మళ్ళీ వచ్చే పంటకు ఇచ్చేటప్పుడు క్లియర్ అయి ఉండాలి అందరు కూడా. అందుకే ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా మరి 10 ఎకరాలు ఉంటే 40000, 5 ఎకరాలు ఉంటే 20000, మరి 100000 రూపాయలు కూడా ఒకరోజు తీసుకున్నటువంటి గ్రామాలున్నాయి. మరి నిజంగా ముఖ్యమంత్రి గారు వర్షాలు పడుతున్నాయి, పంటలు వేసుకుంటున్నారు ఇప్పుడు. మరి పంటలు వేసుకున్నప్పుడు లాగబడి సౌకర్యం దగ్గర పోతే